ఈ ప్రపంచంలో ఉన్న నాగరికత మొత్తం కర్కట మకర రేఖల మధ్య పుట్టింది. దీన్ని మనం ఉష్ణ మండలము అని చెప్పుంటాం. అక్కడి నుంచి 23 డిగ్రీలు ఉంది కదా, పై నుంచి 23 తీసేయాలండి. మొత్తం 90 డీ కోణంలో ఎన్ని ఉంటాయండి? కోణమానంలో 360, 360లో సగం 180, పైన 90 కింద 90, అందులో నుంచి 90లో నుంచి 23 తీసేయండి. 66.5 డిగ్రీల లోపు మాత్రమే ఎండ ఉంటుంది. 66.5 డిగ్రీల పైన కంప్లీట్ శీతలమే వాళ్ళకి. 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. 66 కాబట్టి అక్కడ మానవ నివాసాలకి జీవ నివాసాలకు అనుకూలం లేదు. ఎస్కిమోలు లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు, కానీ వాళ్ళు చాలా దయనీయంగా బతుకుతూ ఉంటారు. మనలా బతకరాళ్ళు, మానవులే కానీ మానవుల్లాగా ఉండరు. ఎందుకంటారంటే ప్రపంచంలో జీవజాతుల్లో మానవుడు స్పెషాలిటీ ఏంటంటే నవ్వు. హావభావాన్ని వ్యక్తం చేస్తే నవ్వు ఉంది. నవ్వగల జీవి ఏదీ లేదు. కొటక్ కెమెరాలో సింహం పుల్లు నవ్వుతూ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్. అది పుల్లు సింహాలు గారిది ఏ జంతువు నవ్వదు ప్రపంచంలో, ఈ విశ్వంలో ఏ జంతువు నవ్వదు. నవ్వేది ఒక మానవుడు మాత్రమే, కోతి దగ్గర నుంచి మాత్రమే నవ్వుతాయి. అంటే కోతి జాతుల దగ్గర నుంచి మాత్రమే నవ్వుతాయి, మానవ స్పర్శ నవ్వుతాయి, మిగిలిన జంతువులు నవ్వు. విచిత్రం ఏంటంటే ఎస్కిమోలు కూడా నవ్వరు. అంత దయనీయంగా ఉంటుంది వాళ్ళ జీవితం, అంత కరుడుగట్టి ఉంటుంది అనమాట ఆ ప్రాంతంలో బ్రతికే వాళ్ళ జీవితం. కాబట్టి ఏదైనా నాగరికత వికాసం జరిగిందంటే కర్కట మకర రేఖల మధ్య ఎక్కువ జరిగింది. అందుకని వరల్డ్ ఫిలాసఫర్స్ అందరూ ఈ ప్రాంతంలోనే పుట్టారు. ప్రపంచ మతాలన్నీ ఇక్కడే పుట్టినాయి. దానికి ప్రకృతి కారణం. ఎందుకంటే ఈ ప్రాంతంలో 6 ఋతువులు ఉంటాయి. మనం చెప్పుకునే 6 ఋతువులు ఈ ప్రాంతంలోనే ఉంటాయి. సమశీతోష్ణాలు ఉంటాయి, ఉష్ణం ఉంటుంది, వర్షం ఉంటుంది, ఋతుపవనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంకా కొద్దిగా ఆ పైకి వెళ్తే ఒక 40 డిగ్రీల వరకు కూడా బాగుంటుంది, చక్కని వాతావరణం ఉంటుంది. కానీ అత్యద్భుతమైన వాతావరణం మాత్రం ఉండదు, జీవన పరిస్థితులు ఉండవు. కాబట్టి ఎండా వానలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో మాత్రమే వికాసం జరిగింది, మానవ వికాసం, జ్ఞాన వికాసం జరిగింది మిత్రులారా. కాబట్టి భూమి వంగుని ఉండటం వల్లే ఋతువులు ఏర్పడ్డాయి, లేకపోతే ఋతువులు లేవు. క్యాలెండర్ తో మనకు అవసరం లేదు. ఎప్పుడు వేసవకాలమే ఉండేది. భూమి వంగకుండా ఉంటే, భూమి సూర్యుని చుట్టూ తిరిగినా తన చుట్టూ తాను తిరిగినా ఎప్పుడూ ఒకే వాతావరణం ఉండేది. వర్ష ఋతువని, హేమంత ఋతువని, శిశిర ఋతువని, శరద్ ఋతువని, ఈ ఋతువులు ఏవి ఉండేవి కాదు. భూమి మీద ఋతువులే ఉండేవి కాదు. భూమి మీద ఋతువులు ఉండటానికి కారణం భూమి వంగి ఉండటం, అది కారణం. అలా వంగి ఉండటం వల్లే ఋతువులు ఏర్పడతాయి. ఇలా వంగకపోతే ఋతువులు ఏర్పడవు. ఋతువులు ఏర్పడకపోతే మన కాలాన్ని కొలవలేమండి. అది ఇక్కడ కారణం, సమస్య. ఎప్పుడు ఒకే వాతావరణం ఉంటుంది భూమి మీద, ఎప్పుడు ఒకే రకమైన పంటలు ప్రాంతాల్లో ఉంటాయి, వాతావరణంలో మార్పులు ఉండవు కాబట్టి కొలవలేము. ఉదాహరణకి ఇలాంటి పరిస్థితి ధ్రువ ప్రాంతంలో ఉందని చెప్పే కదా. అలాగే భూమధ్య రేఖ దగ్గర 0 డిగ్రీ దగ్గర నుంచి 5 డిగ్రీలు అటు, 5 డిగ్రీలు ఇటు, 5 డిగ్రీలు ఉత్తరాన, 5 డిగ్రీలు దక్షిణాన ఉన్న ప్రాంతంలో కూడా ఋతువులు ఉండవు. భూమధ్య రేఖా ప్రాంతంలో ఋతువులు ఉండవు. భూమధ్య రేఖా ప్రాంతంలో 0 డిగ్రీ నుంచి 5 డిగ్రీస్ నార్త్, 5 డిగ్రీస్ సౌత్ వరకు కూడా ఋతువులు ఉండవు అక్కడ. అంటే వాతావరణ మార్పులు ఉండవు అసలు. అక్కడ ఏముంటుందంటే ఉదయం అంతా ఎండ, సాయంత్రం అంతా వాన. దాదాపుగా రోజు మీరు ఎవరన్నా మలేషియా ఇలాంటి దేశాలు వెళ్ళినప్పుడు అనుభవంలోకి వస్తాయి అవి. ఉదయం అంటే ఎంత వస్తుంది, సాయంత్రం కాగానే గాలి వాన వచ్చి వర్షం పడుతూ ఉంటుంది. మలేషియా ఇలాంటి దేశాల్లో, శ్రీలంక ఇలాంటి దేశాల్లో కూడా, అక్కడ కూడా పెద్దగా ఋతువులు మార్పు ఉండవు. పంటలు చాలా ఒకే రకమైన పంటలు పండుతాయి. అదృష్టం ఏంటంటే ప్రపంచానికి వంగి ఉండటం వల్ల ఈ 23 డిగ్రీల మధ్య ఉన్న ప్రాంతంలోనే వివిధ రకాల పంటలు పండుతాయి. అదృష్టం కొద్దీ మనం ఋతుపవన భూముల్లో ఉన్నాం కాబట్టి భారతదేశంలో సస్యశ్యామలంగా ఉంటుంది. దానికి హిమాలయాలు చాలా కారణాలు ఉన్నాయి. ఈ వంగి ఉండటం వల్ల ఈ భూగోళం మీద బాగా సంపద పొందిన దేశాల్లో భారతదేశం ఒకటి. కాబట్టి భూమి వంగివటం వల్ల ఋతువులు ఏర్పడతాయి. ఈ ఋతువులు సంవత్సరంలో కొన్ని చోట్ల 5 కనిపిస్తాయండి. మనకి యాక్చువల్గా మనకు 4 కనిపిస్తాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో మనం 4 ఋతువులనే ఖచ్చితంగా చెప్పగలం. 6 ఋతువులను చదువుతాం పుస్తకంలో, పుస్తకాల్లో 6 ఋతువులను చదువుతాం. శరద్ ఋతుకి శిశిర ఋతుకి తేడా మనకు తెలియదు. యాక్చువల్గా శరద్ ఋతువుకి శిశిర ఋతువుకి పెద్ద తేడా తెలియదు, దగ్గరగానే ఉంటాయి మనకి. ఇలాంటి ఋతువుల భేదాలు మనకు గుర్తించడం ఎవరు గుర్తిస్తారంటే కర్కట మకర రేఖల దగ్గర ఉన్న వాళ్ళని, వాళ్ళని ఆయన రేఖలు అంటారు. వాటిని ఆయన రేఖలు
ఈక్వినాక్సిస్ అంటారు. ఈక్వినాక్సిస్ ఇంగ్లీష్లో ఏమంటారు, ఈక్వినాక్సిస్ అంటారు వాటిని. ఉత్తరాన కర్కట రేఖ, దక్షిణాన మకర రేఖ. ఆ ప్రాంతంలో అటు 10 డిగ్రీలు ఇటు 10 డిగ్రీలు ఉన్న వాళ్ళకి 6 ఋతువులు కనిపిస్తాయి. ఈ స్టడీ వల్ల ఋగ్వేదంలో వాళ్ళు 4 ఋతువులే చెప్పారు. ఋగ్వేదం మొత్తంలో వాళ్ళు ఎన్ని చోట్ల చెప్పినా సరే ఋతువులు 4నే చెప్పారు. వీళ్ళు తప్పనిసరిగా మధ్య ఆసియా నుంచి వచ్చారు ఆర్యులు. అక్కడ 4 ఋతువులే ఉంటుంది. ఆ 4 ఋతువుల్లో కూడా వాళ్ళు గ్రీష్మ ఋతువుని చెప్పలే వాళ్ళు ఆర్యులు. కాబట్టి గ్రీష్మ ఋతువుని చెబితే వాళ్ళు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండేవాళ్ళు. మనం చెప్పిన ఋతువుల్లో దక్షిణ భారతదేశంలో గ్రీష్మ ఋతువు గురించి కంపల్సరీగా చెబుతాం. ఇందాక ఆయనే చెప్పాడు మా ఊళ్ళో ఇంకా ఎండేస్తుందని. కాబట్టి మన దక్షిణ భారతదేశం వాళ్ళు చెబితే కంపల్సరీగా ఒక వ్యక్తి తన ప్రాంతం గురించి చెబితే అతను ఎన్ని రేఖాంశాల దగ్గర ఉన్నాడో మనం చెప్పగలం తెలిస్తే. కాబట్టి ఆర్యులు ఋగ్వేదంలో 4 ఋతువులే చెప్పారు. ముఖ్యంగా శీతల ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు. ఆ 3 ఋతువులతో పాటు ఒక పుష్పాలకు సంబంధించిన, పువ్వులకు సంబంధించిన ఋతువుని చెప్పారు వాళ్ళు. చైత్రమాసం గురించి ఎక్కువ వర్ణించారు కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా కర్కట రేఖ పైభాగంలో నుంచి మధ్యాసియా ప్రాంతంలో నుంచి వచ్చారు. ఆ ఋతువులు అట్లా నుంచి నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను. కాబట్టి ఈ కాలాన్ని కొలవటం అనేది ఋతువులతోనే ప్రారంభమైంది మనిషికి. ఈ ఋతువులు 5 ఋతువులు, 6 ఋతువులు లెక్కేస్తున్నారు.